हाय अंडी, नमस्ते. वेलकम टू तेजस किचन. ईरोजु मीकी रेसीपी बीरकाय तो पच्चड़ी चूपिस्तानंडी. चाला वेरैटी उंटुंदी. रायलसीमा स्पेशल बीरकाय पच्चड़ी. स्टव वेलिगिंचेसी पैन पेट्टुकुंदामु. ए विधंगा तयारु चेयालो मीकु चूपिस्तानु. नूने वेसुकुंदामंडी. ओक 2 टेबल स्पून नूने वेसेसुकुंदामु. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుందాము. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వేయించేసి పక్కన పెట్టేసేసుకోవాలి. వేగినాయి, పక్కకు పెట్టేసేసుకుందాము. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి బీరకాయలు వేస్తున్నానండి. ఇవి రెండు రకాల బీరకాయలు వస్తాయి కదండి, నాటు బీరకాయలు, హైబ్రిడ్ ఇవి. నేను హైబ్రిడ్ బీరకాయలు తీసుకున్నాను, ఏవైనా పర్వాలేదు. ఇవి కొద్దిగా ఎక్కువ సేపు వేగుతాయండి, మగ్గుతాయి. నాటు బీరకాయలు అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. కలిపేసి మూత పెడదాము. చూద్దాము, దగ్గర పడ్డాయి. ఇంకా కొద్దిసేపు వేగాలండి. పసుపు వేసుకుందాము, చిటికెడు. ఇంకా 2 మినిట్స్ మూసి పెట్టేస్తాము. వేగినాయండి బీరకాయలు. ఆ విధంగా స్పూన్ తుంచితే తునుగుతాయి. బీరకాయ కూడా పక్కకు పెట్టేసుకుందాము. పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకుందాము. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి టమోటాలు వేసుకుందామండి. ఒక 3 పెద్దవి టమోటాలు తీసుకున్నాను నేను. టమోటాలు కూడా నూనెలో మగ్గాలి, మెత్తబడాలి బాగా. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోకున్నా పర్వాలేదు, ఇప్పుడు వేసేస్తే నానిపోతుంది. ఒక 4 రెప్పలు వేయండి. కరికి తగ్గట్లు వేసేసుకుందాము. మూసి పెడదాము కొద్దిసేపు. మెత్తపడాలి టమోటా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టమోటా మెత్తబడిందండి. అన్నీ చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో వేసేసుకుందాము. ఈ వీడియో గురించి మీకు కామెంట్స్ సెక్షన్లో పెట్టండి అభిప్రాయాలు. తాలింపు పెట్టుకుందామండి బీరకాయ పచ్చడికి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒట్టి మిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుందాము. నూనె కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి, 3 టీ స్పూన్లు వేసుకున్నాను. పచ్చడికి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. కరివేపాకు వేసాను. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి చాలా బాగుంటుంది. రెడీ అయిందండి బీరకాయ పచ్చడి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.